వచ్చా 1వ తారీఖు వీడు పెళ్లి పెట్టుకున్నాం వదినా అవునా వదినా తప్పకుండా రావాలి వదినా సరే వదినా ఆఫీస్ లో ఫుల్ టైడ్ అయిపోయా ఏవండి ఏంట్రా మరేమో స్వీట్ టీ ఉడుకుతుంది కాస్త చక్రే తీసుకురా అప్పా సరే అత్తమ్మ అయ్యయ్యో చక్ర పేస్ లో రవ్వేసినట్టున్నా కేసర్ బాత అయినట్టుంది అత్తమ్మ ఏంటి మరేమో షుగర్ ప్లేస్ లో రవ్వ వేసాతమ్మా అయితే లేట్ ఇన్ కప్ ప్లేస్ తగలబెట్టు సర్లే టీ కేసర్ బాత్ లా ఉంటది అంతేగా తీసుకో పెద్దమ్మా తీసుకో చిన్నమ్మా తీసుకో తమ్ముడు అబ్బా సూపర్ ఉంది స్వీట్ అవున్ ఫ్లేవర్ కూడా కొత్తగా అవునా ఏందో తేడా వస్తుంది నేను అనుకుంది కరెక్ట్ అండి రేపు మన ఇంటికి వచ్చే కొత్త కోడలతో కూడా ఇలాగే ఉంటుందేమో మన పరిస్థితి కూడా ఇంతేనేమో గీత కూడా వంటలు రావమ్మా సర్లేరా పదా పదా నా చుట్టాలు రాక రాక వస్తే ఇలా చేసినా చూడు ఇంకెప్పుడు రాకూడదు అన్నట్టు అయినా దానానే ఏం లాభం అలా పెంచినందుకు వాళ్ళమ్మ నాన్న అలా నేను కావాలని చేయలేదండి అనుకోకుండా అలా జరిగిపోయింది ఒక్కొక్కసారి అలా పొరపాట్లు జరిగిపోతుంటలేవే వీటినే అంటారు అంటే అద్భుతాలని పరకలు బల పాదైనాయి ఇవి బయట ఉంచుకొని పెట్టుకొని వేరే ఇంట్లో కొత్తవి కొనుక్కొని వద్దాం కొత్త పరక బాగా క్లీన్ చేసుకోవాలి లేదంటే ఇల్లంతా మరీ గలీజ్ అవుతుంది హమయ్య పరక అంతా నీట్ క్లీన్ అయిందిలే కొత్త మాప్త ఇల్లంతా నీట క్లీన్ చేయాలి ఈ క్లీనింగ్ అయిపోయాక వెంటనే వెళ్ళి టిఫిన్ చేయాలి మళ్ళీ ఈయనకు ఆఫీస్ టైం అవుతుంది బంగారం టిఫిన్ అయినా నేను లాగిన్ అవ్వాలి లేట్ అవుతుంది ఏవండి ఉప్మా మాడిపోయిందండి ఎసురు తక్కువ ఐదు నిమిషాలు ఉంటారా మరి చేసుకుని వస్తా మంచి పనులు చేస్తానే ఉన్నావు కదా మళ్ళీ ఏం చేస్తావులే ఏం టిఫిన్ కావాలో చెప్పు ఆర్డర్ పెడతా నాకు ఒక దోశ ఆర్డర్ పెట్టండి అత్తమ్మ లేసాక అత్తమ్మకు వేడి వేడిగా ఆర్డర్ పెడతాం ఆ సర్లేవే అమ్మ ఈ జ్వరం దెబ్బకి ఎన్ని బాడీ పెయిన్స్ వచ్చినాయో అమ్మ కొద్దిగా జ్వరం తగినట్టుందిలే అబ్బా అమ్మ నాకెంత కర్మ పట్టింది నాకు ఆరోగ్యం మారినప్పుడే ఇట్లా మాడిపోయిన ఉప్మా తినాల్సి వచ్చింది అయ్యో అమ్మ ఈ మాడిపోయిన ఉప్మా ఎందుకు చేస్తే వేడివేడిగా ఆర్డర్ పెడతాం అనుకున్నా ఏదో ఒక తగలబెట్టిన ఆయన ఈ మాడిపోయి తినలేక చేస్తా ఎట్లుంది అక్క ఇప్పుడు ఆరోగ్యం ఇప్పుడు పర్లేదు జయలక్ష్మి దా కూర్చో హా సరే అక్క రెండు రోజుల నుంచి ఆరోగ్యం బాగలేదు అన్నావు కదా అక్క చూడ్డానికి వచ్చిన ఇదిగో పళ్ళు తీసుకో ఇప్పుడు కొంచెం పర్లేదు జయలక్ష్మి ఇల్లంతా బాగా మెరుస్తుందే అక్క ఇల్లు బాగా నీట్ గా పెట్టిందా కొత్త కోడలు పొద్దున కోడలు చేసిన మాడిపోయిన ఉప్మా తింటుంటే నా కొడుకు అది చూడలేక హోటల్లో నాకు ఆర్డర్ పెట్టినాడు చూపుకుంటే నాకే సిగ్గు చేర్చి లక్ష్మి ఏంటి మా అక్క ఇలా మాట్లాడుతుంది అయ్యో బాధపడద్దు అక్క మరి నేను వెళ్ళొస్తాను బస్ కి టైం అవుతుంది అప్పట్లో మా అక్క కూడా వంటలు సరిగ్గా వచ్చేవి కాదు కదా బహుశా జరంతిక్కవాలి అట్లా మాట్లాడుతుందేమో అబ్బా సాయంత్రం అయింది కాస్త అట్లా వాకింగ్ కన్నా వెళ్ళేసి వస్తా ఏంటి కొత్తగున్నట్టున్నాయే నాకు జ్వరం వచ్చిందని రెండు రోజులు ఇంటి పని చేసి ఎట్లా తెచ్చిందో చూడు మాపలో పొరకలన్నీ కొత్త కొత్తవి ఈమె కొనే వరకు మాకు తెలియదు వాళ్ళు అన్ని కొత్త కొత్త కొనాలని రెండు రోజులు ఇంటి పని చేసి ఎన్ని పెత్తనాలు చేసిందో చూడు మా కొత్త
జెండా సబ్స్క్రైబ్ చేసుకోండి.